దళిత బిడ్డలు మళ్ళా ఎందుకు కాంగ్రెస్ గుద్దానండి మీరు ఓటు? ఈ పట్టి లేని బట్టి విక్రమార్క ఓటేస్తే మీకు వచ్చేదేంది? పట్టి లేనటువంటి పట్టించుకొని బట్టి విక్రమార్క మనకు చేసేదేంది? ఆయన నియోజకవర్గానికి 6 నెలల కొనాడు వస్తాడు, చుట్టపు చూపుకు వచ్చే మనిషి అంతే కదా. నేను వాస్తవం చెప్తా ఉన్నా. ఏం బామ్ముకుంటారు మీరు? ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్లో ఇలా డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాడు గెలిచేది లేదు నా సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నేను మీకు గ్యారంటీ చెప్తున్నా, మళ్ళా గదే 20 సీట్లు, 20 లోపే. ఇంకా ఇలా మధుర పర్యటనతోని నేను 70వ నియోజకవర్గానికి వచ్చిన ఇలా నా ఎన్నికల పర్యటనలో భాగంగా, అంటే నిన్నటి వరకు 69 అయ్యి ఇలా 70వ నియోజకవర్గంలో నేను మాట్లాడుతా ఉన్నా. నేను వెళ్ళాల్సిన ఇంకా 30 మాత్రమే ఉన్నాయి. నేను ఆయనతో 30 పోతే ఇంకా ఊడ్చుకపోతుంది కాంగ్రెస్. నేను ఎట్ల పోతున్నాను అట్లా ఊడ్చుకొని పోతా ఉన్నది. ఏం లేదంతా వాటిదే డంబాచారం. ఏమీ లేదు, మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన మెజార్టీతో పాత మెజార్టీ కనుక 2 సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. అందులో మీకు ఏం అనుమానం అవసరం లేదు. మీరు కమల్ రాజును గెలిపించుకుంటే మీకు లాభం జరుగుతుంది, కానీ ఈ బట్టి విక్రమార్కతో వచ్చేది ఏంది పోయేది ఏంది? వాటికనే మిమ్మల్ని మాయా మచ్చింద్ర చేసి నాకు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఎక్కడ నాకు అర్థం కాదు. ఇంకా పార్టీ గెలితేనా ఎక్కడ ముఖ్యమంత్రి? ఏం కథ అదంతా అయ్యే పని కాదు. ఈసారి నేను మధురతో పంచాయతీ పెట్టుకుంటాను, నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా దళిత వర్గం ఒక్క ఓటు కూడా బట్టి విక్రమార్క పడదు నేను చెప్తా ఉన్నా. బట్టి విక్రమార్క సీఎం గాడు, వాళ్ళు గెలిచేది 20 మంది, మేము 20 మంది గెలుస్తామా 30 మంది గెలుస్తామా అనేది నేను చాలా స్పష్టంగా చెప్పా. 78 మంది పైబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. బట్టి విక్రమార్కని సీఎం చేసేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, నువ్వు కాదు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చేయాలా వద్దు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఎవరు ముఖ్యమంత్రి కావాలో వాళ్ళు చేస్తారు. అట్లాగే ఈ మధుర నియోజకవర్గాన్ని దశ దిశ రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు 100 మంది కేసీఆర్ వచ్చి మధురలో మీటింగ్ పెట్టినా మధురలో ఏమి చేయలేరు, మధుర ప్రజల్ని మీరు కొనలేరు కూడా. మధుర ప్రజలు చాలా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కోరుకునేది ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేసేటువంటి ప్రజాప్రతినిధిగా మా ఓటు ద్వారా గెలిచేటువంటి మా శాసనసభ్యుడు ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి వాళ్ళు గెలిపించి పంపించడమే కాదు, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేపించే కార్యక్రమంలో ముందుండి కవాతు తొక్కుతా ఉన్నారు. ఆ భయానికే నువ్వు వచ్చావు, నువ్వు నీ అల్లుడు నీ కొడుకు లేకపోతే నీ కూతురు ఎంతమంది వచ్చేయడా, పిల్లలకి ఎంత చేసినా బట్టి నేను చేయలేరు, నీ వల్ల కాదు.